శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి యందు ఉంచుకొను. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై యుండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనేడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమునంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్భ్రమ. గురు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కోల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వాణియందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు వనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించెడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబావారి శయన లీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెనో ఎట్లు పడుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబు డెంగ్లే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వ్రేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలకలు పలుచున్నవి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును
మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవెట్లు భరించుచుండే నన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పీలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీపము ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించు చుండిరి. ఇది ఏమీ చిత్రము. బల్లపై అజానుబాహువుగా బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పట్టుటకు జాగ ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకొని ఉండెడివారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమ్మి గూడుచుండటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వాని ఆపేక్షించలేదు. వాని కొరకు అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణ అవతారము. సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో గాన్పించినను వారు సర్వహృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు. నిస్పృహలైనప్పటికీ భాయమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయ పడుతున్న వారి వలె కనిపించడి వారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్ట ఈయనను బయటకు చంచల మనస్కుని వలె గనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెడి వారు. లోపల అద్వైతమైన బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వాణి వలె గాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచెడివారు. ఇంకొక్కప్పుడు వారిపై రాళ్ళు విసరుచుండెరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొక్కప్పుడు వారిని ప్రేమతో అక్కున జేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమముతోనూ వ్యవహరించడి వారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే
మునిగియుండెడివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ ఒకే ఆసన మందు స్థిరముగా నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసెడివారు కారు. చిన్న చేతికర్ర ఏ వారు సదా ధరించెడి దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండెరివారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించెడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనేడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండెడివారు. ఆత్మ జ్ఞానమునకు ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు నా ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజ తత్వమును గ్రహించలేక వారి ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని, వారి సరైన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడి వచ్చి 3 సంవత్సరములు అచ్చట ఉండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున గనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పార్టీలు పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనేయుండి 1918వ సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతముల నందు జన్మించియుందురని భావించవచ్చు. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దములో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారు చెప్పెడి హితవు. హిందువుల దైవమగు శ్రీరాముడును, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమి
భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహ మాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసి మెలిసి యుండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు, భగవంతుడు మిమ్ము రక్షించును. ఓగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు, వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చేయుకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేత బట్టుకుని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారు అపవిత్రుడు. సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవలెననుకోనలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది. నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వ భావనను పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువుల అనేకులు గలరు. కానీ మనల నెవరైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచ పుటనికి అతీతముగా తీసుకొని పోయెదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్య ద్వర్తమానములన్నింటినీ చెప్పువారు.
ప్రతి జీవి యందు బాబా దైవత్యమును జూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులు. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరములో కూడా తీర్చెడివారు. కలిమి లేములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులయందు అభిమానము లేకుండెను. శరీర ఆధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనూ పొలములలోనూ పని చేసుకొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి యందుంచుకుని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడి స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరుల అయినప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకుని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు, అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెల్లువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విభూతులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహముంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీల పత్రికలోను లేదా పుస్తక రూపమునను ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబావారి అనకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహాత్వమును తెలుసుకొనగల శక్తి ఎవరికీ గలదు? భక్తుల కొరకు బాబా నోట వెల్లువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అనకువతో ఇట్లనేడివారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధముతో నేనొక పురుగును. అట్లగుట వలన నేను
ధన్యుడను. ఏమి వారి అనుకువా, బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పా పరిహారార్థమై బాబా నామ జపము చేసెదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయముల అనుభవించు వానివలే కన్పిట్టినను ఇంద్రియానుభూతులతో వారికేమాత్రము అభిరుచి యుండెడిది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించునప్పటికీ దేనియందు వారికి రుచి నుండెడిది కాదు. వారు ప్రపంచమును చూచునట్లు కాన్పించినను వారికి దానియందే మాత్రము ఆసక్తి లేకుండెను. కామమునచో వారు హనుమంతుని వలె అస్థలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందెడి విశ్రాంతి ధామము. 1000 ఏళ్ల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు. దీనిని వివరించుట ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండవాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునుమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుండి దిగి పొమ్మనినను. దానిపై ఇంకొకరు కూర్చునినను. బాబా ఎట్టి అసంతుష్టి వెళ్ళిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించుచున్నవాడని, అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని యోగభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివి తేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తియందుంచుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వ బంధనముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట
ఆగములు చేయుట, మంత్ర జపములు చేయుట, అష్టాంగ యోగములు మొదలగునన్ని బ్రాహ్మణులకే వీలు పడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా యొక్క నిమిషమైన ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి యందుంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారము నందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రావణము చేయుడు. వాణిని మననము చేయుడు. వాణిలోని సారాంశమును జీర్ణించు కొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే గాక స్త్రీ శుద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగుల్కొనియున్నను మీ మనసును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభమోపాయము. అయినచో మరి దీని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనా, భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును. విషయ వ్యోమ మోహముల అందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ భక్తి వంటి ఇతర సాధనము లేవియు లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ముల ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందు కొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగ, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి
తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంచుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదముల ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములపై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించు వాడును సదా పూర్ణానందములో మునిగి యుండు వాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించదము. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.